వస్తున్నాడు ఓటర్ అన్నాడు. మా పెద్దోడేమో డ్రింక్స్ యాడ్ చేశాడు. నీకు బ్రేక్ఫాస్ట్ నాకు లంచ్ అట్లకి ఏక గంటి విత్ డ్రింక్స్. ఏంట్రా చిన్నోడా, అందరం మందు తాగుతా ఉంటే నువ్వు థమ్స్అప్ తాగుతావి? నాకు థమ్స్అప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమని నేను ఆగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు నాకు ఇంట్లో. అయితే పెద్దాడు కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే ఇది మన మందు కాదు కదా, మనం ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమవుతురా, మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడు అంటే ఏమనుకున్నావు? బాటిల్ కయ్యే ఖర్చు 300, బయట మీద 3,300 అంటే 10 times ప్రాఫిట్. మరి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ ఫ్లవర్ కదా, ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? ఆవదు. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, కాఫీపొడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తా. ఇవన్నీ తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్ కే వస్తారు. అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపిస్తాం. ఈ చిన్నోడు షాక్ అయిపోయాడన్న, మొత్తం చెప్తే పెయింట్ అయిపోతలేమో చెప్పే. పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజ్ లో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కే వస్తాయి. మన పాస్తామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పడికం తోసేస్తాం. ఇదంతా ఒక చైన్ చిన్నోడా. ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డెన్ యూనిట్లు కావాలి. అయినా ఎక్కడ ఉన్నాయి పెద్దడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. ఏంటి చిన్నోడు కూడా చెప్పా, నేను ఫీల్ అయ్యాను. రే ప్రదేశం మధ్య ఫిట్టింగ్ పెట్టద్దు. డోంట్ మిస్టేక్ పిచ్చనోడా, బిజినెస్ డీటెయిల్స్ నా పెళ్ళానికి కూడా చెప్పను, ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను. అంతా నా మైండ్ లో పెట్టుకుంటారు. మంచి మెమరీ పవర్ నాది. హే నీ మైండ్ గురించి, నీ మెమరీ గురించి ఏంటంటే మా పెద్దోడు తాడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. హే ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే అయితే గేమ్స్ ఆడుకుందాం. హే గేమ్ షో ఆడుకుందాం. ఆడుకుందాం. వెల్కమ్ టు ది వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్ లో వచ్చినోడే పోటు గాడు. ఆ పార్టిసిపెంట్స్ లైన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అండ్ 3 rounds ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 points ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 points మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1 to 100 times ఆలోచించుకోవాలి, సరేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చిన టైటిల్ పోటు గాడు. మరి మీరు ఆ పోటు గాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్, జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్, అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి? బసంజి. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్ యు. గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్. చెప్పరా? స్విఫ్ట్, శాంత్రో, హైటన్, హైటంటీ, 420, బెంజీ, అంబాసిడర్, అన్ని కార్ల పేరు చెప్పరా? ఎవండి రాంగ్ ఆన్సర్ చెప్పాడు, మైనస్ మార్క్ లేదు. సంపంగి గారు, యు ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయటం జడ్జ్ గారు ఉన్నారు, చెప్పండి. స్విఫ్ట్ ఇస్ రైట్ ఆన్సర్. థాంక్ యు. ఎటా రైట్ అవుతండి, ఎటా రైట్ అవుతండి. ఆయన అడిగింది పక్షి పేరు, ఆడు చెప్పింది కారు పేరు. ఎటా రైట్ అవుతండి, ఎటా రైట్ అవుతుంది. సంపంగి గారు, గుడ్ స్టాండర్డ్, గుడ్ స్టాండర్డ్. హాట్. ఇది గేమ్ షో అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్, దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, వి హావ్ టు అక్సెప్ట్ ఇట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, లైటర్ అగ్గిపెట్ట ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్ట. రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్ట రాంగ్ ఆన్సర్. yes. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచని గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్ల కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి బతికుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది, ఆ అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లీవ్ ఇట్, లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ముందా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు సార్, లేకపోతే నిజంగానే గుడ్డ ఆగిపోయేలాగా ఉంది. తుమ్మినప్పుడు? తుమ్మినప్పుడా? అవును, మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ అని ఊళ్ళలో అయితే 1000 బతుకుని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అమ్మో, థాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి, అవి పెద్ద అయ్యాక ఎన్ని అవుతాయి? 400. మీరే న్యాయం చెప్పండి, పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి, లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతే అండి? అయ్యా ఉన్న జబ్బులో డబ్బులు అంటే ఎవడైనా దొబ్బుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్ లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరు ఏం చెప్పారా రైతు, నేనేం చెప్పారా రాంగ్ అంటావా? ఏదో బయట పూ తీసుకొని మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్.
I said sit down. Sit down. సంపంగిగా మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపిగా వింటే జీకే వస్తుంది, మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు జాంటపై కౌంటు తగ్గుతుంది. ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ లోన్ కంప్లీట్. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు, పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40, ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను, రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. నౌ నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ బర్డ్ అమలి, నేషనల్ యానిమల్ పులి, నేషనల్ ఫ్రూట్ మ్యాంగో, నేషనల్ గేమ్ హాకీ, భగవద్గీతలో అధ్యాయాలు 18, దశావతారాల్లో 4 అవతారాలు. నేను చెప్తా, చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా, ఆయన అడిగిన కమల్ హాసన్ అవతారాలు కాదన్న, కమల్నాథన్ అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. రైట్ ఆన్సర్ సీను, యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థాంక్ యూ సార్. లవ్ యూ రన్ అన్న. నెక్స్ట్, తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు, సూపర్ స్టార్ కృష్ణ హీరో, సాహసమైన ఊపిరి, ఫస్ట్ 70mm సింహాసనం, ఫస్ట్ కాబోయే మోసగాళ్ళకి మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ గోడాచారి 116, ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన చూస్తే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థ్యాంక్ యూ సార్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్స్ సీను 70. థ్యాంక్ యూ సార్. ఫిరోషియస్ ఫిరంగి 40. సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను యాంకర్ గారు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ ఫిరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు, ఈ సీన్ గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు, వీళ్ళ కింద నాలెడ్జ్ ఎక్కడది? ఆ పేడి బుద్ధి గాడే పేపర్ లీక్ తీసి ఉంటాడు. ఏందన్నా, ఏది నువ్వు మాట్లాడేది? నీ దేశ బిజినెస్ ఏంటి? ఏంటి బెట్టింగ్ లో అయితే? ఏంటి 24 గంటలు చేతిలో అయిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో చెక్ చేస్తా ఉంటాను. ఆ నాలెడ్జ్ లెవెల్ కౌంట్. ఎంత క్లాస్ నుంచి పదవి నాతో ఫిల్ చేస్తున్నాను. బోల్డ్ అని ప్రైజ్లు వచ్చినాయి, అది ప్రొఫైల్ పడింది. కనీసం పేపర్ కూడా చదవని నీకు ఇవన్నీ ఎలా తెలుస్తే? తొక్క తొర్రి ఏంటో తప్ప తాటి చెట్టు పెరిగినట్టు పెరగడం కాదు. కొంచెం నాలెడ్జ్ పెంచుకో. సంపంగి గారు, డోంట్ వరీ, మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్, రాముడి భార్య సీత, లక్ష్మణుడు వదిన సీత, లవకుశుల తల్లి సీత. ఫిరంగి గారు, యాంకర్ చేసిన క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు, ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది, కరెక్ట్ గా అర్థం చేసుకుని చెప్పాలి. ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంత మంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. పంచ పాండవులు ఎంత మంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్, పంచ పాండవులు ఎంత మంది? మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్ అర్జెంటీన క్యాపిటల్ దగ్గర టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇద్దరికి ఏమో పంచ పాండవులు ఎంత మంది అని 5 వేలు చూపిస్తారా? ఐదుగురు. ఐదుగురు ఇప్పుడు ఇవ్వడం కాదు ఫిరంగి గారు. ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు, మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని, నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారా? ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదనా? అవునవును, మా సంపంగిని మాతో ఈక్వల్ కావడమే మాకు కావాలి. థాంక్స్ రా. నో మెన్షన్. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. ఇప్పుడు లోకల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లోకల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాంధీ నగర్. కాలనీ సరిపోదు, డోర్ నంబర్ తో సహా చెప్పాలి. నెక్స్ట్, లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇందిరానగర్. డోర్ నంబర్? సరే, మీకోసం క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను, కాకపోతే దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. 20 సెకండ్లో మీకు తెలిసిన 5 అడ్రస్లు డోర్ నెంబర్ తో సహా చెప్పగలిగితే ఈ గేమ్ కి పోర్ట్ కార్డు మీరే. ఐ యు రెడీ? ఐ యామ్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. నంబర్ 1 2-8-283 /4 /B /24 అంకలమ్మ షీ థర్డ్ పత్రి. నంబర్ 2 డోర్ నెంబర్ 7-11-77 /B /44 పోతరాజు గారి వీధి కుత్తికల్. నంబర్ 3 డోర్ నంబర్ 1-2-3 /43 /144 రాజావారి తోట ధర్మవరం. నంబర్ 4 డోర్ నంబర్ 120-420 /C/24 ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్ హిందూపూర్. నంబర్ 5 డోర్ నంబర్ 4-24 బిసైడ్ ఉమాబార్ వరమకొండ. ఏమండి మీరు 20 సెకండ్లు ఇచ్చారు, 15 సెకండ్లు చెప్పా. పోటీగా టైటిల్ అదేగా. కానీ మీరు చెప్పిన అడ్రస్ కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవన్నీ నా డూప్లికేట్ యూనిట్ లో ఒరిజినల్ అడ్రస్ లో కావాలంటే చెక్ చేసుకోండి. అక్కర్లేదు. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ ద టైటిల్ విన్నర్. పోటుగాడు. It's none other than Super Sambangi.
ఫ్రూట్స్. కొత్త సినిమా టాక్ అడిగినట్టు ఎంత ఉత్సాహంగా అడుగుతున్నారా? బత్తి ఇంజక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. హ్యాపీ మరి కాదా? చాలు చూపిస్తావు, నీ దగ్గరకు వస్తే గేల్ చేసావు. పోలేనా, సీఏ గారు సీక్వెల్ స్టోరీ చెప్పి అందరు ఈక్వల్ చేశారు కదా. సీఏ గారిలో గెస్ట్ అందరం గ్రేస్ ఉందరా? మనం అందుకోవాల్సిన నీతి కూడా ఉందరా? ఏందన్నది? కలసి ఉంటే కలదు సుఖం, కుట్రలు పన్నితే కచ్చేరి ఖాయం. గురు భక్తి అంత పలిసిందిరా మీకు? ఎక్కడ దాచారు వాడిని? బావా, ఆడు చచ్చాడు మొర్రు అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి? ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో, నువ్వు వెళ్ళి గొయ్యదేవి వాడి శవాన్ని చూస్తావు. నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాటి పట్టుకొని లేచి నిలబడుద్ది. అంత దొరద ఎందుకంట బావా? అంటే బావా, ఆడు మన టైప్ కాదు, మాట మీద నిలబడే మనిషి. బతుకుంటే గింటే పిలవపోయిన వచ్చేస్తాడు. వచ్చాడే అనుకో, తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు. నేను కోరేది అదే, నా చేతిలో చావడానికైనా వాడు రావాలి. రావాలి రావాలి అనక బావా, పైన తథాస్తు దేవతలు ఉంటారు, తుసుకుని తథాస్తు అన్నారనుకో. పెళ్ళైంది కదండి, సరిపోదా? వేరే కారణాలు కూడా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే సంసారం అనే రథానికి భార్యాభర్తలు రెండు. నాలుగు చూపించారు, సారీ లెక్కల్లో కాస్త వీక్. కాస్త ఏంటండి కిలోమీటర్? అదే, రెండు చక్రాలు లాంటి వాళ్ళు. రైటే, కానీ నేను సైకిల్ చక్రం అయితే అది ట్రాక్టర్ చక్రం. ఆ రీజన్ చెప్పండి. పెళ్ళయ్యాక లావ్ అయిందా? లావ్ అయ్యాకే పెళ్ళయింది. మరి పెళ్లి చూపుల్లోనూ తాళి కట్టేటప్పుడు చూడలేదా అని క్వశ్చన్ వేస్తారు. చూడలేదని మీరు ఆన్సర్ చెప్పేయండి. లావ్ ఒప్పుకోదు. లావుగా ఉందని ఈయన ఒప్పుకోవటం లేదు. నువ్వు ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటా. ఆ లావు కాదు మరి, ఎల్ఏడబ్ల్యూ లా. ఎలాగోలా ఒప్పించండి. మీ ఆవిడ పెద్ద సాడిస్ట్? కాదండి బాబు, చాలా మంచి ఆవిడ. నేను చెప్తుంది వాళ్ళ ఆవిడ గురించి. నేను చెప్పేది వాళ్ళ ఆవిడ గురించి. సర్లే భయ్యా, కాసేపు సాడిస్ట్ అనుకోండి, మిమ్మల్ని పడగదిలో చిత్రహింసలు పెట్టి ఆనందిస్తుంది. ప్యాంట్ ఇప్పితే అన్ని మాతలే. మీకండి? కాదయ్యా, నీకు. నాకు లేవుగా. అవసరం అయితే అట్ల కాడుతూ నాలుగు పెడదాంలేండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మీ చేత లంగా జాకెట్ కట్టించి బెడ్రూమ్ లో క్లబ్ డాన్స్ చేస్తుంది, అది కిటికీలోంచి నువ్వు చూసినట్టుగా సాక్ష్యం చెప్పాలి. ఈ పాపంలో నాకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తున్నారా? మీరు ఎలాంటి ఎదవైడి ఏదో టేసి నాకు విడాకులు ఇప్పిస్తే తిరుపతి వెంకటేశ్వరం కొట్టి మీకు రెండు కొబ్బరికలు కొట్టి నైవేద్యం పెడతాను. అంటే ఏంటి ఫీజు? ఎవరా బలేవారే, ఇదిగోండి అందాక అడ్వాన్స్ ఉంచండి. ఇదేంటి 400? ఆయన నాలుగు ఎక్కడ ఉన్నాయండి? మూడే. లాయర్ గారు లెక్కల్లో వీకెండ్ మోసం చేద్దాం అనుకుంటున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఎలా చేయకూడదండి. ఆ ఎలా ఇచ్చాను నేను ఇస్తాను. ఇది బాగుంది, ఇదిగో ఈ కాగితాలు పట్టుకెళ్ళి ఆవిడతో సంతకాలు చేయించు. అన్నా మనం బిజీ లేదు అనుకున్నాం. నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మోసేయండి సార్. ఏజీకి 20 ఎక్కువ అవుతుంది. ముప్పై ఇస్తాం, మోసేయండి సార్, ప్లీజ్ సార్, మోసేయండి. ఏం చేస్తున్నారా? అయ్యో అయ్యో అయ్యో, కాస్త మెల్లిగా తీసుకెళ్ళండి మీ మొహాల మండ స్మూత్ గా పువ్వులాగా. ఎవడ్రాది, ఎక్కడికి మోసుకెళ్తున్నారు? కేజీకి 30 ఇస్తా ఉంటే మోసుకెళ్తున్నాం సార్. కేజీకి 30? ఎక్కడికి రా, మటన్ షాప్ కా? కాదండి, యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం కలిసి కిడ్నాప్ చేస్తాం. కిడ్నాప్? కిడ్నాప్ కాదు సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి మోసపోతున్నాం సార్. మీరు అంబులెన్స్ లోంచి దించడం నేను చూశాను. ఎవర్రా ఎవర్రా మీరు చెప్పండిరా. అంటే చెప్పండి. నేను చెప్తాను సార్, కోటి రూపాయల కోసం బాగా డబ్బు నోడి కిడ్నాప్ చేయడానికి వీళ్ళు ఇద్దరు ప్లాన్ వేశారు సార్. అమాయకులు కిడ్నాప్ చేయడం కాదురా, నన్ను కిడ్నాప్ చేయండి, నన్ను కిడ్నాప్ చేయండి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా? ఇక్కడే చేస్తున్నావు? అపోలో హాస్పిటల్ లో పనిచేస్తున్నాను, ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. ఏ, నీకేమైనా ఉందా? మరి డాక్టర్ గారు వెళ్ళారు. ఓహో, అలాగా? మరి వీళ్ళు ఏంట్రా చూస్తున్నావు? హోలీ రోజు అనుకుంటే
గోలీ పడిపోయింది సార్. ఈసారికి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయమే పోతాం. సార్ చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్కి తగ్గకుండా మా లెవెల్కి మించకుండా మీకు ఎంతో కొంత సరిగా మమ్మల్ని తీసుకెళ్తే మీకు సింగిల్ ప్రమోషన్, మరి అదే వ్యాన్ తో పాటు తీసుకెళ్తే మీకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. స్పీకర్ కూడా ఈ బాట చెప్పేవారు, వీడికి నెత్తి మీద జుట్టే కాదు మంచి స్పార్క్ కూడా ఉంది. అదే వద్ద చెప్పింది. వెనకాల కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే నిన్ను నమ్మి నీ పక్కన కూర్చుంటాం అనుకున్నావా? ఆ నడకలో నిజాయితీ, ఆ మీసంలో పౌరుషం, ఆ నెత్తికేసుకున్న రంగు. సార్ సార్ సార్, మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళని మొదటి నుంచి తెలుసా? సూపర్ సార్, రండి రండి. మీకు పింక్ షర్ట్ ఎంత బాగా సూట్ అయిందో. హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. ఐ నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటాం, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి రండి సార్. ఆహా, బాగా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బని, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటది, మనం బైక్లో వెళ్తేనే మజా. ఎవరిని చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమ్ ఆన్ లా, అడు పాపం తీసుకోబోతున్నానా? పాపం తీసుకోబోతున్నాడా? అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు అన్నా. వీడు తెలివిగా మమ్మల్ని ఇక్కడ ఇరికించేశాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలీదు సార్. ఏం తెలియకపోవేంటి సార్, మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. రేయ్ నో నో, చెప్పొద్దా? షట్ అప్ సార్. వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఏయ్, ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినాయో. పెట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏయ్, టెన్షన్ అనవసరం. బండి పాప ఎక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్ చెప్పలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి మంచు. చూడకు, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్నా. ఎరా, పాప కాలేజ్ లోనే ఉంది కదా. హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్, నీ మామ్, మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకున్నట్టే ఏసీ అని నీ బొందరిని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాట్యం మహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టు తెలుసా నీకు? పాతికేళ్లకితో ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే, నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా సార్? సార్, అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు. అబ్బా, నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు.
మీ అమ్మాయిని ఎవడితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి రా, ఎక్కడ తెచ్చారు? తీదాటం పోయావన్నా. ఫోన్ చేస్తే తీయవే, సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే చావండి, ఏదో టెన్షన్ నాకు. అన్నా వాడు గొల్లం పెడితే పెట్టిండు కానీ టైం కు తీసిండు అన్నా. ఇదేటి దొర, పులిపిక్కలా ఉండేటోడి నా కపిసలా మారిపోయినా. జరగని మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారా, ఆయన జాతకం చెప్పు. చెబుతా చెబుతా, అయ్యగారిది చెబుతా, నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. ఎప్పమేడ పోయి ఎప్పసారి కొండనెక్కిన కొండదేవరా, ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు. దొరా, ఈ మధ్య మీ జాతకంలో శానా మార్పులు వచ్చి మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టి పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఏం చూసుకోవడమే కష్టం, ఈడెప్పుడు చూసాడు. మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్డ్ భూములే కదా. దొరా, మీకు ఈ నడి వయసులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా. కొత్త పిట్ట ఉన్న పెట్ట చేస్తే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్ట ఎందుకు, నేను కానీ చూసుకోవాలి. పెట్టా పెట్ట అని పెద్దగా అరసకంట్రా, ఇంటి ఆయన బిడ్డ ఇరిసి పుయ్యలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దిరాలైందిరా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. ఏ సరసా, ఇంటి ఆయమి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాకు ఇవ్వడం చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొని ఉండ. లేదు దొరా, ఆపుకు పెంచిన ఇళ్ళలికి రావు, ఒళ్ళలికి రావు, కొప్పులో పూలెట్టినావు, నీ చిచ్చిలికి చిల్లి కూసోబెట్టుకోండి. కొండదేవర కన్నేసి కనికరితది. పెట్ట గురించి పబ్లిక్ లేదు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు దొరా? కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆ దొరది, గెలుపు మీదే, అపజయం మాత్రం ఆ దొరదే కాదు. పెళ్లి మీద స్వావరం నాది అన్నట్టు చెప్పాడు. మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేదే, నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికి నవ్వుతారా? కొండదేవర మీద కొండదేవర లేడు, కొండదేవర లేడు. మంచి జరగకుంటే దేవుణ్ణి గురిక లెక్క చేయడి ఎంగల్ రెడ్డి. ఓ లెక్క తీసుకోను ధరా. అంబ పలుకు, రంబ పలుకు, శ్రేయా పలుకు, శర్మి పలుకు, నయన తారా పలుకు. అంటే ఎక్కడికే? అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టుకెళ్దాం. ఆ చీర ఎందుకు, కట్టుకున్న చీర పెట్టుకోవాలి. ఇలాంటి సంగీతం ఎప్పుడు లేదన్నా. ఎక్కడ నేర్చుకున్నావన్నా? అది నా టాలెంట్ కాదు, మా లవర్ది. లవర్దా? అబ్బో, నా కోసం ఎదురు చూసేటప్పుడు, నేను ఎప్పుడైనా లేట్ గా వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ సరిగా మా బాధ్యం. నిజం చెప్పాలంటే చెప్పండి, మమ్మల్ని ఇద్దరిని కలిపింది ఈ సంగీతమే. బాగా చేశారు, బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న. నీ లవ్ స్టోరీ వింటుంటే నాకు కూడా లవ్ చేయాలనిపిస్తుంది అన్న. నీ లవర్ పేరు ఏంటన్నా? స్వీట్ నేమ్ అయింటది. సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి? ముద్దుగా సత్యం అని పిలుచుకుంటాను. సరిగమ్మ పాదని ఒరే అన్న, వాడే ఆ దొండ పండే నాకు కావాల్సిన అసలైన సరిగమ్మ పాదని. కానీ వాడు నీ టైపులో లేడు కదన్నా. ఒరేలు, ప్రపంచంలో ఏ సరిగములు కావాలన్నా కావాల్సింది డబ్బురా. అది వాడి బాబు దగ్గర చాలా ఎక్కువ ఉంది. వాడు మళ్ళా కాకుండా బాగా కష్టపడి సంపాదించుకుంటాడన్నా. కరెక్ట్ గా చెప్పావు కన్నా, కష్టం ఉంది కానీ అది వాడిది కాదు, నాది. ఏంటన్నా? అంతేకాదురా, నా సరిగములు నాకు కాకుండా చేసింది ఆడి బాబు, ఆ బండోడు మత్స్వరావు గాడు. ఆడి జిమ్మడి పోరాడిగా నా ఫ్లాష్ బ్యాక్ మూడు ముక్కుల్లో చెప్పేస్తాను. చెప్పన్నా. నేను దుబాయ్ లో ఈ మసూదర్ కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. నా వల్ల కోట్లు సంపాదించాడు. నాకున్న ఒకే ఒక వీక్నెస్, నా సత్యనారాయణ రెడ్డి సత్య అక్కడ హెడ్ కుక్, తను ఒకరోజు చేసిన గులాబ్ జామ్ తో
ఆ కనెక్షన్ స్టార్ట్ అయింది. కానీ అది కుర్బానీ కమిట్ అయ్యే లోపు మా సరిగమలకు తెరవేశాడు ఈ బండోడు. మా లవ్ స్టోరీ వల్ల ఎక్కడ తన బిజినెస్ దెబ్బతింటుందో అని భయంతో మమ్మల్ని విడదీసి సత్యాన్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు. నన్ను వదిలి వెళ్ళటం అన్న ఆలోచన భరించలేని సత్య ఆత్మహత్య చేసుకుని మీరు కథ మధ్యలో ఆపేశారు. అవును కదూ, నా లవర్ చావుకు కారణమైన ఆ మధుసూదన రామ్ మీద రివెంజ్ తీసుకోవాలని ఇండియాకి వచ్చేసాను. కానీ ఆ విషయంలో ఉన్న నన్ను నా సరిగమ స్నేహితులు కూల్ చేసి ఒరే నీ లవర్ జ్ఞాపకాల చిరకాలం నిలిచిపోయేలాగా ఏదో ఒకటి చేయరాని సలహా ఇచ్చారు. అది నాకు నచ్చింది. వెంటనే తాజ్మహల్ స్టైల్లో సత్యమహల్ నిర్మించాలనుకున్నాను. కానీ నాకున్నవన్నీ పెట్టినా ఒక కోటి రూపాయలు తగ్గుతుంది. నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? అందుకే నా వల్ల కోట్లు సంపాదించుకున్న వీడి దగ్గరే ఆ కోటి లాగాలని, వాడికి ఉన్న ఒకే ఒక్కడిని స్మూత్ గా కిడ్నాప్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ప్లాన్ అదిరింది. ఆ కిడ్నాప్ కి ఏ సుమోనో డిసైడ్ చేయాలి, కానీ ఈ డొక్కంప్లేస్ ఎందుకు తెచ్చావన్నా? దొంగతనం చేసేప్పుడు మైకులు అనౌన్స్ చేయరు కదమ్మా. పైగా చిన్నప్పటి నుంచి నేను గాంధీవాదిని, హింసకు దూరంగా ఉంటాను. ఏం చేసినా స్మూత్ గా చేయాలి. అందులోంచి చిరంజీవి మందు ఇవ్వమ్మా తొందరగా. ఏర్పాటు కూడా సరిగా బాబాదాని. ఇది ఆడు, ఇది మత్ మందు, ఇలా పొడుస్తాం. అర్థమైంది. అలా పడిపోతాడు. ఈ రోజు కింద చేద్దామన్నా. నాకు హోలీ పండుగ సెంటిమెంట్, ఆ రోజు చేద్దాం. నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వని నేనే ఫిక్స్ చేశా బండి హైవే వెప్పని. ఏంటి కాక ఫైల్ మీద సంతకం పెట్టలేదంట? ఇప్పుడు నువ్వు తుపాకీ పెట్టగానే భయపడిపోయి సంతకం పెట్టేస్తానంటున్నావా? ఇప్పుడు దీని చూసి పెడతావేమో, ట్రై చేద్దామా? అదేం లేదు కాక, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ విషయం పెద్ద రచ్చైపోయింది, సీఎం దాకా వెళ్ళింది. ఆయన సంగతి నీకు తెలుసు కదా. ఓహో, ఎంక్వైరీ కమిషనింగ్ వేసారని కంగారు పడుతున్నావా? ఎంత కొమ్ములు తిరిగినోడు ఎంక్వైరీ కమిషనింగ్ రిపోర్టింగ్ రాసినా అది ఫైనలైజింగ్ చేయాల్సింది మనమే కదా. నేను చూసుకుంటా కదా. నువ్వు కొంచెం ఓపిక పట్టు, ఓ 10 రోజులు ఫ్యాక్టరీ సెలవు ఇచ్చాను అనుకో. ఇప్పుడు మాదాపూర్లో కొత్తగా లేఅవుటింగ్ వేశారంట, అందులో 2 ఎకరాలు నా కూతురు కట్నం కింద చెప్పుకోమంటావా? ఓకే ఓకే. ఏంటి మహా అయితే పదో పొద్దు వెళ్ళి కాక దగ్గర బతికేద్దాం అనుకుంటున్నావా? ఈ కాకాగాడు మన చెప్పే ప్రతి పని రిస్కే. ఆడికి చేసింది ఏదో నేను బయట చేశాననుకో, దీనికంటే ఓ 10 రెట్లు సంపాదిస్తాను. ఆడికి చేసింది కాక మళ్ళీ నన్ను కుక్కను చూసినట్టు చూడటం. అసలు ఈ కాకాగాడిని ఎవడో ఒకటి చేసేస్తా పోలా. ఇప్పుడు మున్నాకాడికి నేనే 2 కోట్లు ఇచ్చాననుకో, ఆడేసేస్తాడు, దరిద్రం వదిలిపోద్ది. నిన్నొకటి అడుగుతా అని చెబుతావా? అడుగు. కెమెరా ఎక్కడ పెట్టా? ఆ కుర్రాడి ముతికి సంతాపం తెలియబడుతున్నా. అందరు రాసుకోలే. తెలుసా కుర్రోడు కత్తంట, రాసుకో. ఈ సీడీ నా గిఫ్ట్గా ఉంచుకో. ఇలాంటి నా దగ్గర 100 ఉన్నాయి. ఏ ఒక్క టీవీ ఛానల్కి వెళ్ళినా నువ్వు నీ గవర్నమెంట్ మొత్తం షేక్ అయిపోతుంది.
ఆ కాకాగాడికి నువ్వు కానీ నీ పొలిటికల్ సిస్టమ్ నుంచి కానీ ఎవరూ సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు సంతకం పెడతావుగా. మా బాబాయ్ అమ్మ బిజీగా ఉన్నాడు, తర్వాత ఫోన్ చేయి. ఎవరు? ఎవడో బాంబే నుంచి కుయ్యా గారంట. కుయ్యా? ఆ కుయ్యా కాదు, భయ్యా 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 భయ్యా. హలో భయ్యా, ఆదాబర్జ్ ఆదాబర్జ్, హైదరాబాద్ వచ్చారా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నావు. ఆ ఎంపి ఏకాంబరాన్ని లేపేస్తానని నాకు మాటిచ్చావు, మాట నిలబెట్టు. అబ్బే, ఆ ఎంపి ఏకాంబరాన్ని చెప్పింది మా బావు కాదు, ఇంకెవరో చెప్పే బావా? అంటే నేను డైరెక్ట్ గా చంపలేదు, మనుషులను పెట్టి చంపించాను అని మా ఆవిడ ఉద్దేశం. మొస్తావు, నేను చేయాల్సింది నేను చేశాను, నెక్స్ట్ అంతా మీ చేతిలో ఉంది. అందుకే వచ్చా, నీకోసం ముంబై నుంచి బాంబులు మనుషుల్ని తెచ్చా. ఎంపీ చావును అడ్డం పెట్టుకొని సీఎంని షేక్ చేయి, ఎమ్మెల్యేల్ని మొత్తం కొనేసాయి. అదే, దానికి చాలా డబ్బు అవుతుంది. ఎంత కావాలి? 100 కోట్లు, 200 కోట్లు, 600 కోట్లు, ఎంత కావాలో తీసుకో. శుక్రియా 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 శుక్రియా, బహుత్ బహుత్ శుక్రియా. నిన్ను సీఎంని చేస్తానని ప్రామిస్ చేశాను, చేస్తాను. పేరుకి నేను సీఎంని, అసలు సీఎం నువ్వే భయ్యా. స్టేట్ని, మొత్తం స్టేట్ని నీ కాళ్ళ దగ్గర పెడతా. నువ్వు ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే పెడతా. స్టేట్లో 1,000,000 ఎకరాలు గవర్నమెంట్ భూమిలో ఉన్నాయి, తీసేసుకో. సింగరేణి గనులు కావాలా? మంగళగిరి కొండలు కావాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలా? చార్మినార్ కావాలా? ట్యాంక్ బండ్ కావాలా? అందులో బుద్ధుర్బామ కావాలా? పెద్దాపురం టౌన్ కావాలా? ముస్తా చెప్పు భయ్యా, నీకేం కావాలి చెప్పు. హైదరాబాద్ నా అడ్డా కావాలి. బావా బావా, ఎమ్మెల్యేలందరూ వచ్చేసారు. ఒక్కొక్కరిని లోపలికి పంపించు. నాకు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. 148 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. 148 మంది? మెజారిటీకి 1 తక్కువ. నువ్వు సపోర్ట్ చేస్తే నేను సీఎం అవుతా. మీకు సపోర్ట్ చేస్తే నాకేంటండి లాభం? నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. ప్రమాణ స్వీకారం అయ్యేదాకా ఎవరికి చెప్పదు. నేను సీఎం, నువ్వు డిప్యూటీ సీఎం. కాబోయే సీఎం. నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. కాబోయే సీఎం. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు నేనే. కాబోయే సీఎం. బావా, ఎమ్మెల్యేలందరూ మన క్యాంప్లోకి వచ్చేసారు, ఇంకా నేను సీఎం కాకుండా ఎవడు ఆపలేడు. కాబోయే సీఎం. అనకూడదు బావా. కాబోయే సీఎం. కాబోయే సీఎం. ఆ బండ్లో అనవసరంగా కెలుక్కున్నాను, వాడి చేతి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్, ఎవరికి కనపడను. చెప్పు, నా కోసం ఎంపీగా వచ్చెప్పు. అందుకే నా ఉసిరి తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయి చేస్తాడు, వాయి చేస్తాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకుండ పోతే వాడుకున్నాయని తెలిస్తే నీకు ఉండదు ఏమో. నీకు నీ ఫ్యామిలీకి గ్యాప్ లేకుండా. ఏంటి, నాకు దేవతలు కొన్న పవర్స్ ఉన్నాయా? నేను చెప్తే జరిగిపోతుంది. ఏంట్రో, నేనే మా మామకు స్కెచ్ లేస్తుంటే నువ్వు నాకు ప్యాచ్ లేస్తున్నావా? బాగా లాజిక్ లాగా ఆలోచించు. ఎమును నువ్వు పేకాడుతున్నా సరే, అతను నేను ఏమీ పేకలేకపోతున్నాడంటే కారణం ఏంటంటావు? ఇంకా లోతుగా ఆలోచించు. నువ్వు చావకపోయినా ఇక్కడ దాకా రాగలిగావంటే కారణం ఏంటంటావు? నా లవ్? ఆ లవ్? అదేం కాదు, అది సినిమాల్లో, ఇది రియల్ లైఫ్. కావాలంటే నువ్వు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకో. నన్ను అర్జెంటుగా భూలోకానికి వెళ్ళిపోమని చెప్పు, వెళ్తానులే చూడు. నువ్వు భూలోకానికి వెళ్ళిపో. శక్తిని మౌత్కే కాదురా, నా బ్రెయిన్ కూడా ఉంది.
అయిందే, మళ్ళీ పూలు పెట్టుకొని రెడీగా ఉండు. పైకిరా. మళ్ళీ నా చెప్పేటి ఇక్కడ పడింది. చిలిపి కిందకి పంపిన వాడిని బైక్ రప్పించలేనా? ఇంత మంచి మెసేజ్ ఇచ్చినాడు, నా నెక్స్ట్ స్టెప్ కూడా చూడకపోతే ఎలా? మళ్ళీ ఇంకో స్టెప్ మావా. ఇప్పుడు చూడు నీకు అసిడిటీ ఎలా తెప్పిస్తాను. ఆ 2 కి 9 కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? 2 అంటే నీ చికెన్ సెటప్ కాదే గంగాబొండం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే TV9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని నేనకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ కాస్ట్ వేస్ట్. ఏ మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బండి తెచ్చుతున్నారా? లోపల ఇలా కొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం చాకపడి కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు అన్నా. ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి, ఎమ్మెల్యే పోటీ చేస్తాను, అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయి. థ్యాంక్స్, ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు. అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడని మానేకించుకుంటే ఇలా మాట మాట గురక పెట్టి సైకిల్ లో పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండిరా బాబు. ఈడెందుకు? ఈ ఈ బాబు సినిమా యాక్టర్లో అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు. అంటావు కానీ నాతోనే ఉంటావులే. ప్లీజ్ బాబు, మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాను పావులు అరసెట్ అయిపోయి బండి ఆపట్రో దిగిపోతామేంటి? అరకాయ సిగ్నల్ పడిచావారా? దేవరాజు గారు మీరే పోలే. ఓన్లీ లేడీస్? నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు, ఇగో అతను కావాలి, అతను కావాలి. చెమహల్ వద్దా? కావాలి అన్నా. ఇందులో నీళ్లకు బదులు పెట్రోల్ పడింది అనుకున్నా, మన పరిస్థితి ఏంటి? అగ్గి పుల్లని గీసి అందులో వేస్తే ఏం పుట్టుద్ది? అగ్గి దాని సాక్షిగా మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటామరా. పెళ్లి చేసుకోవడానికి మీ ఇద్దరి మధ్య లవ్ లేదు కదమ్మా. ఇంతకు ముందు ఉన్నదే కదమ్మా. పాస్ట్ లో బుష్ అటాక్, ఇప్పుడు మీ అటాక్, టోటల్ గా నాకు హార్ట్ అటాక్. పాపం జింబాంబే. అసలు విషయం చెప్పదామా? ఏం లేదురా, ఇప్పటిదాకా మనల్ని అటాక్ చేసింది బుష్ మనుషులు కాదు, మరి షుక్కూర్ అహ్మద్ మనుషులు. షుక్కూర్ అహ్మద్? అయ్యో, వాడి పెద్ద డాన్ కదన్నా, నా ఫ్రెండ్ కూడా కాదు. వాడి ఫోటో నా ఆల్బమ్ లో లేదు, వాడు నా మీద అటాక్ చేయడం ఏంటి? వాడు అటాక్ చేసింది నీ మీద కాదు, మరి మా ఇద్దరి మీద. మీ ఇద్దరి మీద? ఎందుకన్నా? ఏం లేదురా, అది ఎత్తుకెళ్ళిపోయాడు అన్న 2 పీకి నేను ఎత్తుకొచ్చాను, అర్థమైందా? ఇప్పుడు టోటల్ గా ఎర్రగడ్డ, మైండ్ బ్లాంక్ అయింది. నేను కిందకి వెళ్ళి నీళ్ళు ఉన్నాయో లేదో చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉన్నాయి. చూసా బతుకున్నావా లేదని టెస్టింగ్ చేస్తున్నారా? తొందరగా తవ్వరా. మీరేం పాపం చేశారనరా? నన్ను ఎవరో తీసుకొచ్చారు, ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళెవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది, షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా. అవును సిలుకు దాదా. అవును రే, నాకంటే ముందు చచ్చి బైక్ ఎప్పుడు వచ్చావు? వచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే యమలోకం, సన్ ఆఫ్ యమ ధర్మరాజు. చిన్న యమధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నాను. సన్మానమా బాబు? కాదు బాబు, నిన్ను చూస్తుంటే ఎవడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా, సన్మానం రెడీ చేయండి. తొందరగా రండి సిల్క్ దాదా, దయచేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి, అది పన్నీర్ తో స్నానం. ఏంటిది పన్నీర్? అంటే కన్నపిల్లలు స్నానం చేస్తారన్నమాట. రమ్మని రమ్మని. అవన్నీ ఉండవి ఇక్కడ. చెంబట్రా చెంబట్రా, ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు
ఇదేంట్రా స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది, దీనికి ఒక బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి సన్మానం నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైందా రే, నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్. ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను, దానికి నన్ను ఎంత టార్చర్ చేసావు. అది భూలోకంరా, ఇది నా లోకం, టార్చర్ చేయండి ఇంకా. ఊరంతా పందిరేసి హిందూ భోజనాలు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తావు దొరా. మీ సెల్లి పెళ్లి గురించి ఊరు జనం అంతా పదిహరాల పాటు ఊడై కూర్చారు దొరా. ఇంటికి కాబోయాలుడు ఎలా ఉంటాడో చెప్పు. అగ్గి పరాఠా కదలడు వదలడు, సిక్కడు దొరకడు, రాముడు బీవుడు. కొండరాజు గారు అన్న అడిగింది సినిమా పేర్లు కాదు, అల్లుడు. అల్లుడు ఎలా ఉంటాడో చెప్పండి. కత్తులు కటార్లతో అడుగుంటాడు దొరా. కానీ దొరా అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరండి. బలే ధాన్యం ఇచ్చుకోండి.